హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చార్ డిజైన్స్ ఈ రోజు వీడియోలో నేను ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూపిస్తానండి దానికోసం ముందుగా కావాల్సిన మెటీరియల్ ఇది పేపర్ క్విల్లింగ్ స్ట్రిప్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను నీడిల్ క్విల్లింగ్ నీడిల్ జంపింగ్ రింగ్స్ ఇంకా ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ అండి అది ఫ్యాబ్రిక్ బ్లూ బ్రష్ కలర్ పెయింట్ కలర్స్ అండి ఫ్యాబ్రిక్ కలర్స్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫోర్ స్ట్రిప్స్ అయితే తీసుకుంటున్నాను ఇది త్రీ ఎంఎమ్ పేపర్ స్ట్రిప్స్ ఉంటాయి కదండీ మీరు ఏ ఫ్యా అంటే బుక్ స్టాల్స్కి వెళ్ళినా అడిగినా కూడా బుక్ స్టాల్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ స్ట్రిప్స్ అనేవి ఇది అయితే ఫస్ట్ నేను ఈ విధంగా గ్లూ పెట్టి అటాచ్ చేసుకున్నాను ఇక్కడ గ్లూ ఎక్కువగా పెట్టుకోకూడదండి చాలా తక్కువగా పెట్టాలి ఎక్కువ పెడితే జారిపోయే ఛాన్స్ ఉంటుంది తొందరగా అతుక్కోదంతేను అందుకని చెప్పి లైట్గా పెట్టుకొని మనం ఈ పేపర్ స్ట్రిప్స్ని ఇలా అంటించేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఫోర్ స్ట్రిప్స్ తీసుకున్నాను కదా ఈ క్విలింగ్ నీళ్ళు తీసుకొని దాని మధ్యలోనే ఈ విధంగా హోల్లా ఉంటుంది దాన్ని ఈ విధంగా తీసుకొని బ్రాక్ చేసేసుకోవాలి ఫుల్గా అంతా కూడా ఈ విధంగా చుట్టేసుకోవాలి ఒక టైట్ కాయిల్ కాయిల్ ఉంటుంది కదా అలా టైట్ కాయిల్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా చాలా ఈజీ అండి మీరు ఈ విధంగా నీడిల్ ఉంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది క్విలింగ్ నీడిల్ కంపల్సరీగా ఉండాలి అప్పుడే ఈ ఇయర్ రింగ్స్ కానీ చేసుకోగలం మనం చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా కూడా నీడిల్ తోటి ఈ విధంగా చుట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫోర్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఇంకోటి నేను తీసుకుంటున్నానండి ఫైవ్ టోటల్ ఫైవ్ స్ట్రిప్స్ తీసుకున్నాను ఒక ఇయర్ రింగ్స్కి ఇప్పుడు నీడిల్ తీసేసుకొని నేను ఇక్కడ కొంచెం గమనించాలి మీరు ఈ విధంగా నేను పెట్టుకొని నీడిల్ పైన పెట్టారు నాకు ఇక్కడ చిన్న జంపింగ్ డ్రింక్ పెట్టుకోవడానికి అని చెప్పి ఒక చిన్న హోల్ కావాలి హోల్ కావాలని చెప్పి ఈ విధంగా నేను అంటే కాయిల్కి కాయిల్ చుట్టేసుకున్నాను టైట్ కాయిల్ ఎప్పుడైతే నేను ఈ ని ఈ విధంగా పెట్టుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకొని దాని చుట్టూ కూడా ఈ పేపర్ని కొంచెం కొంచెం జారుతుందండి కొంచెం కాన్సన్ట్రేషన్గా మీరు చేశారంటే కనుక అది సరిగ్గా వచ్చేస్తుంది ఈ విధంగా అంతా కూడా చేసేసుకొని మనం టైట్గా చుట్టుకోవాలండి ఎక్కడ గ్యాప్ ఉంచకూడదు టైట్గా చుట్టుకుంటే అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అండ్ ఇంకొచ్చేసింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది ఎంతవరకు వస్తుందో చూసుకొని అంతవరకు మనం ఇలా చేసుకున్న తర్వాత గ్లూ తోటి యాడ్ చేసేసుకోవాలి అతికించేసుకోవాలి మనం కొంచెం గ్లూ పెట్టుకుంటే మీకు తొందరగా అతుక్కుంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా కూడా ఇప్పుడు ఇదైతే కాయిల్ అనేది ఫుల్గా రెడీ అయిపోయింది ఈ విధంగా ఉంటుంది చూడటానికి చూడండి తీస్తున్నాను నిడిల్ని నీడిల్ని తీసేసాక చిన్న హోల్ అనేది మనకి కనిపిస్తుంది అందులో మనం జంపింగ్ రింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇయర్ రింగ్స్ పెట్టు చేద్దాం అనుకున్నామని చెప్పాను కదా ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఈజీగా జంపింగ్ రంగ్ కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు బటన్ వెల్ తోటి ఈ విధంగా థమ్ ఫింగర్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నారంటే కొంచెం అంటే కొంచెం జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకోవాలి తర్వాత గ్లూ అప్లై చేసి సైడ్ పెట్టేసుకున్నాను అది కొంచెం ఆరనిద్దాం ఈలోగా ఇంకో పేపర్ స్ట్రిప్ నేను తీసుకున్నాను ఒకటి తీసుకుని దాన్ని హాఫ్ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఆఫ్ అయితే సరిపోతుందండి హాఫ్ కట్ చేసుకున్నాను ఆఫ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నీడిల్ సహాయంతో మళ్ళాను ఒక చిన్న కాయిల్ చేసుకుంటున్నాను ఇది చూస్తున్నారు కదా ఇవి ఇది టైట్ కాయిల్ అవసరం లేదు మనం నార్మల్గా మనం చుట్టేసుకోవాలి చుట్టుకున్న తర్వాత నీడిల్ తీసేసి కొంచెం లూజ్ చేసుకున్నారంటే మీకు కొంచెం గమనించినట్టయితే కొంచెం లూజ్ అవుతుంది అయిన తర్వాత మనకు ఎంత కావాలో చేసి ఇలా ఫింగర్స్ తోటి ప్రెస్ చేసుకున్నారంటే మీకు ట్రయాంగిల్ షేప్ లో ఫామ్ అయింది కదా ఈ ట్రయాంగిల్ వచ్చిన తర్వాత నేను గ్లూ పెట్టి అంటే చేసుకున్నాను ఇటువంటిది రెండు కావాలండి మనకి ఈ విధంగా ఫింగర్స్ ప్రెస్ చేసుకున్నారంటే మీకు ట్రయాంగిల్ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా రెండు ట్రై రెడీ చేసుకున్నాను చూసుకున్న తర్వాత గ్లూ అప్లై చేసి మనం ఎక్కడైతే హోల్ ఉండాలని చెప్పి పెట్టుకున్నామో దానికి అటు ఇటు రెండు పక్కల గ్లూ అంటించేసుకొని ఈ విధంగా అతికించేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు వైపులా కూడా అంటించేసుకున్నాను ఇది కూడా మనం సైడ్ పెట్టేద్దాం ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను పింక్ కలర్ ఒక స్ట్రిప్ తీసుకున్నానని ఇది కూడా త్రీ ఎంఎం స్ట్రిప్ అండి ఈ త్రీ ఎంఎం స్ట్రిప్ అయితే మనకి లైట్ వెయిట్ కదా పిల్లలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ అనేవి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి చేశాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకోటి కావాలి నాకు ఆఫ్ స్ట్రిప్ తీసుకున్నాను అంటే ఒక స్ట్రిప్ తీసుకుని దాన్ని ఆఫ్ చేసుకున్నాం కదా దానితోటి నెక్స్ట్ ఇలా చేసుకుని ఎస్ట్ ఇది మనం ఇయర్స్ ఎలా చేసుకున్నామో దీనికి విధంగా నేను ది ఇంకోటి చేసేసుకున్నాను ఇటువంటివి పింక్ కలర్ టూ తీసుకున్నాను అంటే ఒక స్ట్రిప్ తోటి టూ అయిపోతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా రెడీ అయింది ఇప్పుడు ఈ రెండు కూడా మనం ఎక్కడ ప్లే ఈ ఒక ఇయర్ పక్కన ఇలా ప్లేస్ చేసుకున్నామంటే ఒక చిన్న బౌల్ రెడీ అవుతుందండి చూస్తున్నారు కదా కిటెన్ ఉంటుంది కదా అది రెడీ చేస్తున్నాను నేను మీకు స్టార్టింగ్ చూపించాను కదా ఇయర్ రింగ్స్ సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు జంపింగ్ రింగ్ తీసుకున్నానండి జంపింగ్ రింగ్ తీసుకొని ఈ విధంగా మనం హోల్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి దాంట్లోని ఈజీగా దూరిపోయిన చూసారా ఈ విధంగా పెట్టుకొని ప్రెష్ చేసేసుకోవాలి కొంచెం కొంచెం గట్టిగా ప్రెష్ చేసుకోవాలండి పిల్లలు పెడతాం కాబట్టి వాళ్ళు అంతగా గమనించరు కాబట్టి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు పెట్టేటప్పుడే కొంచెం టైట్గా పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో జంపింగ్ రింగ్ పెట్టుకొని అందులోని హుక్ పెట్టుకున్నానండి హియర్ హుక్ హుక్ పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకొని సైడ్ పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది కదా దీంట్లో ఇప్పుడు ఒక చిన్న పాల్ని యాడ్ చేశాను బౌల్లోని కదా ఎంత బాగుందో కదా ఇది చాలా క్యూట్గా ఉన్నాయండి పిల్లలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి వాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి ఇలా కార్టూన్ బొమ్మలతోటి ఏవైనా చేసామంటే వాళ్ళు బాగా ఇష్టపడతారు కదా ఇప్పుడు చూస్తున్నారా బ్లాక్ కలర్ తీసుకొని నేను ఇలా పెయింట్ తీసుకొని ఇయర్స్ని పెట్టుకున్నాను ఇయర్స్ పెట్టుకున్న తర్వాత లిప్స్ కూడా చిన్నదిగా రెడ్ ఇలా డ్రాప్స్ పెట్టుకున్నారంటే మీకు కిటన్ రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో అవి రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న పని ఉందండి మనకి అదేంటో చెప్తాను చూడండి ముందైతే ఇవి చూసారు కదా ఇప్పుడు ఇంకో పని అని చెప్పాను కదా ఇది ఏమంటే మనం గ్లూ తీసుకున్నాను గ్లూ తీసుకుని అందులో ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫుల్గా మిక్స్ చేసేసుకోవాలి ఫుల్ కంప్లీట్ మిక్స్ అయిన తర్వాత ఇది మనం ఫుల్ గా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఫుల్ అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా అంతా కూడా ఈ గ్లూ వాటర్ మిక్స్ చేసిన ఇదంతా కూడా మనం ఇదంతా అప్లై చేసేసుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ ఉంచకూడదండి ఇది ఈ విధంగా చేయడం వల్ల మనం పేపర్ తీసుకున్నాం కదా పేపర్ అనేది వాటర్లో పడినా కూడా ఏదైనా నానిపోయి చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా మనం ఈ గ్లూ అప్లై చేయడం వల్ల ఇది ఫుల్ గా డ్రై అయిపోయి చాలా స్ట్రాంగ్ గా రెడీ అవుతుందండి ఇయర్ రింగ్స్ ఏమీ కావు దీని వలన అందుకని చెప్పి నేను గ్లూ ఇది యాడ్ చేసిన తర్వాత చూస్తున్నారా అంతా డ్రై అయిపోయింది ట్వెల్వ్ అవర్స్ మినిమం ఉండాలండి డ్రై అయిన తర్వాత రిజల్ట్ ఇలా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్